హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. నేను చూపించే గడి వచ్చేసి పెద్ద శంకరంపేటలోని గడికోట అంటారండి. ఇది రాణి శంకరమ్మ కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించిన గడికోట అందోలు పాపన్నపేట సంస్థానాన్ని ఆమె కొన్ని సంవత్సరాలు రాణిగా పరిపాలించిందండి. ఇది వచ్చేసి పెద్ద శంకరంపేటలో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటుందండి. మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఒక 5-6 ఇండ్లు దాటితే పక్కనే ఉంటుందండి. మేమైతే చిన్నప్పుడు చాలా వెళ్ళేవాళ్ళము ఈ గడికోటకి. మా అన్నయ్య వాళ్ళు పతంగులు ఎగరేయడానికి సంక్రాంతికి వెళ్ళేవారు. వాళ్ళు వెంబట మేము కూడా వెళ్ళి అక్కడనే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వచ్చేవాళ్ళము. మేము 10th క్లాస్లో ట్యూషన్ ఫ్రెండ్స్తో అందరం కలిసి ఇక్కడే ఫేవరెల్ పార్టీ కూడా జరుపుకున్నామండి. ఈ రాణి శంకరమ్మ పరిపాలించిన ఈ సంస్థానాన్ని గడికోట అని అంటారండి. దీనిని సుమారు 1700 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ గడిలోకి పైకి వెళ్ళి చూస్తే శంకరంపేట ఊరు మొత్తం, శంకరంపేట అందచందాలు మొత్తం కనబడతాయండి. ఇంతే కాకుండా దీన్ని చరిత్రలోకి ఎక్కిందండి. ఎందుకంటే 7th క్లాస్ తెలుగు బుక్ ఉంటుంది కదా, అందులో 12వ పాఠంగా ఈ యొక్క గడికోట గురించి, రాణి శంకరమ్మ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రాణి శంకరమ్మ జననం వచ్చేసి 1702లో జరిగిందండి. ఈమె పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఈమె మెదక్ ప్రాంతాన్ని చరితార్థం చేసిన రాణిగా రాణి శంకరమ్మ. అయితే ఈమె పేరు మీదనే ఈ ఊరికి శంకరంపేట అని పేరు పెట్టడం జరిగిందండి. ఈ గడికోటను చూస్తున్నారు కదా, చిన్న చిన్న హోల్స్ కనబడుతున్నాయి కదా, అందులో నుంచి రాణి శంకరమ్మ తన శత్రువులను చూస్తూ ఉండేదట. చూడండి, విశాలమైన వాతావరణంలో ఇండ్లు ఎంత బాగా కనబడుతున్నాయో. చాలా చక్కటి వాతావరణం అండి. ఒక చుట్టూ పంట పొలాలు, ఇంకొక చుట్టూ సైడ్లో ఇండ్లు, ఆ విధంగా రకరకాలుగా ఉంటుందండి. చాలా పెద్ద కోట అండి. అయితే మన తెలంగాణలో ఫస్ట్ అయిన రుద్రమ్మదేవి తర్వాత రుద్రమ్మదేవి అంతటి ధైర్య సాహసాలు కలిగింది మన రాణి శంకరమ్మ అండి. ఆ రాణి శంకరమ్మ ఉన్న ఊర్లో మేము పుట్టడం మాకెంతో గర్వకారణం అని చెప్పొచ్చండి. మన పిల్లలకు కూడా ఒకసారి వీడియోని చూసినట్టయితే గడికూట అనేది ఏ విధంగా ఉంటుందనేది వాళ్లకు తప్పకుండా చూసిన ఫీలింగ్ వస్తుందండి. ఖచ్చితంగా 7th క్లాస్ బుక్లో ఈ గడికోట గురించి టోటల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి ఒకసారి మీ పిల్లలకు కూడా దీని గురించి చెప్పేసేయండి. నెక్స్ట్, నైజాం నవాబులు శంకరమ్మకు రాయబాగిన్ అనే బిరుదును కూడా ఇచ్చారట. తను చాలా చాకచక్యంతో తన రాజ్యానంతటిని ఒంటి చేత్తోని పరిపాలన చేసిందటండి. 1764వ సంవత్సరంలో తను రాణిగా ప్రకటించడం జరిగిందట. తన రాజ్యాన్ని మాత్రం ధైర్య సాహసాలతో శత్రువుల కుట్రలను ఛేదిస్తూ రాజ్య పరిపాలన సాగించింది రాణి శంకరమ్మ. 1774వ సంవత్సరంలో తుది శ్వాస విడిచిందట. ఈమె రాజ్యపాలన చేసినన్ని రోజులు మాత్రం శత్రువులందరూ గడగడలాడి వణికేవారట. రాణి శంకరమ్మ ఈ రాతితో కట్టిన కట్టడానికి గడి చుట్టూరుగా బట్టలను కాపలాగా పెట్టేదట. దూరం నుంచి వచ్చే శత్రువులను కూడా కనిపెడుతూ అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుందట మన రాణి శంకరమ్మ. రుద్రమాదేవి తర్వాత అంత సాహసమైన, సాహసవంతురాలైనది మన రాణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఊరైన శంకరంపేటకు వచ్చామండి. అక్కడ ఒక గడికోట అనేది చాలా ఫేమస్ ప్లేస్, చాలా మంది వచ్చిపోతుంటారు. దాన్ని మొత్తం రాతితో మాత్రమే కట్టారండి. ఈ వీడియోలో మీకు మొత్తం తెలిసిపోద్ది. చాలా ఫేమస్ అయిన గడికోట అండి. దీన్ని రాణి శంకరమ్మ చాలా సంవత్సరాల క్రితం రాతితో మాత్రమే కట్టించారు. దీన్ని కట్టడానికి చాలా టైం పట్టిందండి. దీని చుట్టూరుగా భటులందరూ ఉండి ఈ మొత్తం అందోళన పరిపాలనను పాలించేవారు. ఈ గడికోటను చూస్తే కొన్ని సంవత్సరాల కిందది కాబట్టి మనకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతేకాకుండా దీంట్లో వచ్చే వాళ్ళకి మెట్లెక్కి పైన పోవడానికి వసతి, ఈ విధంగా నడకలో నడిచేటప్పుడు కానీ
చక్కకు పక్కలకు చూసేటప్పుడు గాని ఈ రౌతు ఈ కట్టడం చాలా బాగుంటుంది ఒకసారి రౌండ్ గా చూసినట్లయితే మీరు చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంది ఇందులో నుంచి స్వరంగ మార్గం కూడా ఉండండి కట్టమైసమ్మ అనే చిన్న టెంపుల్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫేమస్ మీకు కనిపించే వైట్ గుహలాగా కనిపిస్తుంది కదండి అందులో నుంచి పోతే కనీసం ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు స్వరంగ మార్గం ఉంది ఒక 5 కిలోమీటర్ల దూరం తర్వాత ఆ తొవ్వ బయటికి వస్తుంది ఇక్కడ అందోల్ సైడ్ కాని ఇంకా టేక్మాల్ సైడ్ కాని ఇలాంటి బుర్గులు చాలా ఉన్నాయి కాకపోతే అక్కడ సైడ్ మొత్తం శిథిలమైపోయాయి కానీ ఈ శంకరంపేట పట్టణంలో మాత్రం ఒక 80% వరకు చాలా బానే ఉంది 20% వరకు మాత్రమే కొద్ది కొద్దిగా శిథిలమైపోయిందండి అయినా కూడా గ్రామ పెద్దలు సర్పంచ్ వాళ్ళు దీన్ని కొంచెం పట్టించుకొని ఎక్కడైతే కొంచెం కొంచెంగా పాడైపోతుందో దాన్ని రిపేర్ చేయడం అట్లాంటి చేస్తుంటారండి ఈ విధంగా ప్రతి బుర్గుకు రౌండ్ గా ప్రవారి గోడను కట్టి నిర్మించబడి ఉంది నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ లాగా ఉన్నాయి కదండి చిన్న పిల్లలు ఇలాంటి స్టెప్స్ పైకి ఎక్కి పైన నుంచి చూసినట్లయితే ఈ విధంగా ఊరు మొత్తం కనబడుతుందండి ఇక్కడ ప్రతిసారి దేవి నవరాత్రులను జరుపుతారండి దసరా పండుగ దగ్గరికి వచ్చిందంటే చాలు ఇక్కడ దుర్గామాతను నిలబెట్టి కుంకుమ పూజలు కాని ఓడిబియాలు కాని సమర్పించుకుంటారు ఇక్కడ పైపుల్లాగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ స్టేజ్ లాగా వేసేస్తారు ఈ స్టేజ్ లాగా వేసి దేవి నవరాత్రులను ఇక్కడ నిర్వహిస్తారు మళ్ళీ బోనాలు కూడా తీస్తారు ఓడిబియాలు పోస్తారు రోజు ఒక అవతారంతో దుర్గామాతను అలంకరిస్తారండి గ్రామ ప్రజలందరూ వస్తారండి ఇక్కడికి నవరాత్రులప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తుంటారు రకరకాల పూజలు నిర్వహిస్తూ అందరూ కలిసికట్టుగా చాలా బాగా ఉంటుందండి ఇది ఒక ప్రవారి గోడ అటు సైడ్ ఒక ప్రవారి గోడ ఈ విధంగా నాలుగు సైడ్లు నాలుగు రకాలుగా ఉన్నాయండి ఈ విధంగా చుట్టుపక్కల పచ్చని పొలాలు పంట పొలాలతో చాలా చక్కగా ఉంటుందండి ఎవరైనా సరే దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కోటను ఒకసారి చూసి తీరాల్సింది ఇక్కడ చిన్నగా హోల్ లాగా కనబడుతుంది చూడండి ఇదే మెయిన్ స్వరంగ మార్గం అండి ఈ స్వరంగ మార్గం ద్వారానే ఒక 5 కిలోమీటర్ల మేర వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చాలా ఫేమస్ అయిన కట్టమైసమ్మ టెంపుల్ ఉంది చిన్నగా ఉంటుంది కాలు చాలా ఫేమస్ అది అక్కడ ఏ మొక్కులు మొక్కుకున్నా కానీ ఖచ్చితంగా తీరుతాయంట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ఫెసిలిటీ ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఉందో లేదో మాకు తెలియదు ఇదిగో చూడండి ఇక్కడ చిన్న చిన్నగా డ్యామేజ్ లాగా అవుతుంది చూడండి ఇది మన పురాణ శాఖ వాళ్ళు పట్టించుకొని ఇలాంటివి కొంచెం రిపేర్ చేయించినట్టయితే మనకు తరతరాలుగా ఇలాంటి అందరికీ మన పిల్లలకి కూడా చూపించటానికి వీలుంటుంది ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది చూడండి ఎంత చక్కటి ప్లేసు మేము మా 10th క్లాస్లో కూడా ఫేవరెల్ పార్టీకి ఇక్కడే చేసుకున్నామండి చిన్న చిన్న స్టెప్స్ ఒక 4-5 స్టెప్స్ కాగానే ఈ బుర్గు స్టార్ట్ అవుతుంది ఇందులోకి వెళ్ళగానే రౌండ్గా ప్రహారీ గోడ చుట్టూ అక్కడక్కడ చెట్లు చాలా చూడచక్కనైన వాతావరణం చూడండి ఒకసారి చుట్టూరుగా పక్క నుంచి చూసినట్టయితే మొత్తం ఈ శంకరంపేట పట్టణం మొత్తం కనబడుతుందండి చాలా చక్కని వాతావరణంతో ఈ బుర్గును నిర్మించారు ఈ గడికోట ఈ శంకరంపేటకే మూలాధారం చాలా చక్కగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు సందర్శించి తీరాల్సిందే చెట్టి పొలాలు చుట్టుపక్కల చెట్లు వాతావరణం చల్లటి వెదర్లో చాలా చక్కగా నిర్మించబడింది రాణి శంకరమ్మ కాలంలో అయితే చాలా బాగుండేదట